వెల్కమ్ టు భోజన వార్తలు నివసింత. మెదక్ జిల్లా చిల్పిచేడు మండలంలోని గౌతపురం గ్రామంలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమం 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మన ఇంటి పరిసరాలను కూడా ప్రతి ఒక్కరూ చెత్త చెదారం లేకుండా చేస్తే ఎలాంటి అనారోగ్యాలు మన దరిదాపుల్లోకి రావని సర్పంచ్ నదరి స్వరూప విఠల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుర్గా, నాబార్డ్ సంస్థ డైరెక్టర్ ఎండి యాసిన్ మరియు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన గౌతాపూర్ గ్రామంలోని స్వచ్ఛ గ్రామ తీర్చడం కోసం ప్రతి ఇంటి మహిళలు కానీ యువకులు కానీ వాళ్ళ ఇంటి చుట్టూ పరిసరాలు ప్రశుభ్రపరచుకుంటే వారి కుటుంబంలోని పిల్లలు కానీ పెద్దలు ఆరోగ్యంగా ఉంటారు. అదేకాకుండా మన గ్రామం కూడా ఆరోగ్యవంతమైన గ్రామం ఉంటుంది, స్వచ్ఛ గ్రామం ఉంటుంది కానీ ఉద్దేశంతో ప్రతి వారము ప్రతి రోజు ఈ 30 రోజుల రోజు ఒక చోట మురికి కాళ్ళు తీయడం కానీ మురికి పెండలను కూర్చడం కానీ పాతీలను కూల్చేయడం, దాంతోపాటు ఈ ఇళ్ల చుట్టూ నాటి ముళ్ల పొదలను తొలగించి స్వచ్ఛ గ్రామ తీర్చకు పనిచేస్తున్నాము. దీనిలో భాగంగా మా గ్రామంలోని స్థాయి సంఘ కమిటీలు మరియు మెంబర్స్, వార్డు మెంబర్స్, పంచాయతీ సెక్రటరీ యువకులు స్వచ్ఛందంగా పాల్గొని మా గ్రామాన్ని విజయవంతంగా నడపడానికి బాగా కృషి చేస్తున్నారు. గౌతాపూర్లో స్వచ్ఛత శ్రమదానం చేయబడింది. ఇలా మనకు రోజు ప్రతి వారం ఇలా చేసుకోవడానికి గ్రామ ప్రజలు ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ విధంగా ఇలా చేసుకుంటే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను. చబార సందర్భంగా ఈ 30 రోజుల కార్యక్రమంలో స్వరూప విఠల్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామాన్ని మంచి ఒక వాతావరణం ఏర్పడేటట్టు చేయడానికి ఎక్కువ కృషి చేస్తున్నటువంటి స్వరూప విఠల్ మరియు కార్యదర్శి అయినటువంటి దుర్గా గారు చాలా సహకారంతో, ఈ గ్రామ ప్రజల సహకారంతో వీటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారని ఇది తెలపడం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.